హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ లలిత ఈ వీడియోలో మీరు ఏం చూస్తారంటే మన మొబైల్ అనేది హ్యాంగ్ అవుతూ ఉంటుంది సో అలాంటి సిచ్యువేషన్స్లో నేను చెప్పి ఈ ట్రిక్స్ అయితే ఫాలో అవ్వండి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాస్వి టైప్ సో అందులో ఫస్ట్ వచ్చేసి అన్వాంటెడ్ ఫైల్స్ ఈ అన్వాంటెడ్ ఫైల్స్ అంటే ఏం కాదు మన మొబైల్లో డూప్లికేట్ ఫైల్స్ అలాంటివి క్యాచీ ఫైల్స్ అనేవి స్టోర్ అవుతూ ఉంటాయి సో అవి మనం డిలీట్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే మన స్టోరేజ్ అనేది అయితే ఫిల్ అయ్యి మన ఫోన్ హ్యాంగ్ అవ్వడానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇప్పుడు మనం ఆ అన్వాంటెడ్ ఫైల్స్ని ఎలా డిలీట్ చేయాలో ప్రొసీజర్ అయితే చూద్దాం సో మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేయండి సెట్టింగ్స్లో యాప్స్ అండ్ నోటిఫికేషన్స్ ఓపెన్ చేసి సి ఆల్ యాప్స్ అయితే ఓపెన్ చేయండి ఇందులో మీకు ఎక్కువ యూస్ చేయని యాప్స్ ఏమైతే ఉన్నాయో అవి ఓపెన్ చేసి స్టోరేజ్లోకి వెళ్ళి క్లియర్ క్యాచ్ అయితే చేయండి సో ఇలా చేస్తే కొంచెం మీకు యూజ్ అవుతుంది ఐ మీన్ స్టోరేజ్ అయితే తగ్గుతుంది సో ఇలా ట్రై చేయండి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో సో నెక్స్ట్ వచ్చేసి డిలీట్ హెవీ యాప్స్ దీనివల్ల యూజ్ ఏంటంటే మీరు తెలియకుండానే మీ మొబైల్లో హెవీ స్టోరేజ్ ఉన్న యాప్స్ని ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు అలా ఇన్స్టాల్ చేయడం వల్ల మీ మొబైల్లో స్టోరేజ్ మొత్తం ఫిల్ అయ్యి మీ మొబైల్ హ్యాంగ్ అవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇలా జరగకూడదంటే కొన్ని మీరు సిస్టమ్ ఇన్బిల్డ్ యాప్స్ అయితే ఉంటాయి సో అవి మీరైతే యూజ్ చేయరు సో అవి మీరు డిజేబుల్ చేసుకుంటే మీ మొబైల్ స్టోరేజ్ అనేది అయితే కొంచెం కొంచెం కన్జ్యూమ్ అయితే తగ్గుతుంది సో అది ఎలా యూస్ చేయాలంటే సో ఫస్ట్ మీరు సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి సెట్టింగ్స్లో యాప్స్ అండ్ నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేయండి అందులో సి యాప్ సి ఆల్ యాప్స్ని అయితే క్లిక్ చేసి అందులో మీకు ఏ యాప్ అయితే అక్కర్లేదో దాన్ని ఫోర్స్బుల్గా కనుక స్టాప్ చేస్తే ఆ యాప్ నుంచి వచ్చే నోటిఫికేషన్ అయితే ఆగిపోతుంది సో ఇలా అయితే స్టోరేజ్ కొంచెం తగ్గించవచ్చు అండ్ మీ మొబైల్ హ్యాంగ్ అవ్వకుండా కూడా చూసుకోవచ్చు సో ఇలా డిలీట్ చేయడం వల్ల మీ స్టోరేజ్ అనేది కన్జ్యూమ్ తగ్గి అండ్ అలాగే మీ ఫోన్ హ్యాంగ్ అవకుండా అయితే ఉండొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి అవాయిడ్ మల్టీ టాస్కింగ్ అవాయిడ్ మల్టీ టాస్కింగ్ అంటే ఏం కాదు మీరు ఏదైతే యూస్ చేస్తారు కదా యాప్స్ అనేవి ఆ యాప్స్ అనేవి మీరు బ్యాక్గ్రౌండ్లో ఉంచుకుంటారు సో అలా మీకు అవసరమైన యాప్ ఒకటే ఉంచుకుని మిగతా ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో రన్నింగ్ అయితే తీసేయండి అలా తీయడం వల్ల యూజ్ ఏంటంటే మీరు ప్రాసెసర్కి బడ్డన్ తగ్గించినట్టు ఉంటుంది అని అలాగే ర్యామ్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ అవ్వదు సో మీరు ఏదైనా యాప్ని ఓపెన్ చేయాలంటే వెంటనే అయితే ఓపెన్ అవుతుంది సో దీనివల్ల అయితే అది యూజ్ మీరు బ్యాక్గ్రౌండ్ ఐ మీన్ మల్టీ టాస్కింగ్ అనేది అయితే అవాయిడ్ చేయండి మీ మొబైల్ అనేది హ్యాంగ్ అవ్వదు అండ్ ఇంకో ట్రిక్ ఏంటంటే మీరు మొబైల్ హ్యాంగ్ అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే డె మొబైల్ నెట్వర్క్ అయితే ఆఫ్ చేసి ఒక ఫైవ్ సెకండ్స్ ఒక త్రీ సెకండ్స్ అయితే అలా ఉంచండి ఇలా చేసినా సరే మీ మొబైల్ హ్యాంగ్ అవడం అయితే తగ్గుతుంది అండ్ ఇలా చేయడం వల్ల కూడా మీ మొబైల్ అనేది హీట్ అవడం కూడా రెడ్యూస్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ కనుక నేను చెప్పిన కంటెంట్ మీకు హెల్ప్ఫుల్ అయితే నా వీడియోని లైక్ చేయండి సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సో ప్లీజ్ ఫాస్ట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సో ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్